వరంగల్ నుంచి కావ్య, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు పెండింగ్. ఇప్పటి వరకు 14 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సిఈసి భేటీ. ఇక మీటింగ్ లో పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమ. రైట్, గా వరంగల్ లోక్సభ స్థానానికి మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కావ్య పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ముందు నుంచి పెండింగ్ లో ఉన్న కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలను మరోసారి హోల్డ్ లో పెట్టింది. ఈ మేరకు సోమవారం రాత్రి వరంగల్ ఒక స్థానానికి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి పేరును ప్రకటించింది. సోమవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీస్ లో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో సిఈసి సభ్యులుగా అగ్రనేత సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ పలువురు హాజరు కాగా, తెలంగాణ నుంచి రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. అరగంట పాటు సాగిన ఈ భేటీలో మిగిలిన 4 స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. పార్టీలోని బలమైన నేతల చేరికలు, స్థానిక సర్వేలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని తాజాగా రాష్ట్ర నాయకత్వం అందించిన అభ్యర్థుల లిస్టుపై ఖర్గే, సోనియా, ఇతర నేతలు చర్చించారు. అయితే ఇందులో 3 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినా ఒకరి పేరును మాత్రమే హైకమాండ్ రిలీజ్ చేసింది. దీంతో మొత్తం 17 స్థానాల్లో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టు అయిందంటూ ఒక వార్త. ఇక్కడ ఇంకొక 3 స్థానాలు మాత్రమే వరంగల్ కాంగ్రెస్ పార్టీ లిస్టు లోక్సభ అభ్యర్థులకు సంబంధించింది చూస్తే ఇక్కడ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ 14 మంది అభ్యర్థులను ప్రకటించింది. 14 మంది అభ్యర్థులను ప్రకటించింది. నిన్న ప్రకటించినటువంటి రిజర్వ్డ్ ఎస్సీకి సంబంధించి దాదాపుగా ఎస్సీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలు పూర్తయిపోయినాయి. ఒకటి పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్, ఆదిలాబాద్. 3 వరంగల్, ఆదిలాబాద్, ఇవేమో ఎస్సీకి సంబంధించి. ఎస్టీకి సంబంధించి ఆదిలాబాద్, మహబాద్ ఇవి అయిపోయినాయి. ఇక్కడ ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకుంటే ఇక్కడ ఆదిలాబాద్ లో లంబాడకి ఇచ్చినారు, అదేది మన గోండుకి ఇచ్చినారు. గోండు మహబాద్ లంబాడా సామాజిక వర్గానికి సంబంధించి ఇచ్చినారు. ఇక్కడ పెద్దపల్లి విషయానికి వస్తే మాల సామాజిక వర్గానికి సంబంధించి అయితే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఏంటంటే మాల ప్లస్ 300 కాపు కలిపి ఏది పెద్దపల్లికి సంబంధించి, ఇక ఎందుకంటే గడ్డం వంశీ సతీమణి 300 కాపు. అయితే ఇక నాగర్ కర్నూలు విషయానికి వస్తే మల్లు రవి మాల సామాజిక వర్గం, వరంగల్ విషయానికి వస్తే కడియం కావ్య బైండ్ల సామాజిక వర్గం. అయితే ఇక్కడ 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 మాదిగలకు రాలేదనేటువంటి ఒక చర్చనైతే జోరుగా సాగుతూ ఉంది. ఇక మాదిగలకు సంబంధించి ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అక్కడ చనిపోయింది కదా లాస్ట్, కంటోన్మెంట్ సంబంధించి అభ్యర్థి విషయంలో అద్దంకి దయాకర్ పోటీ పడతా ఉన్నాడు. ఆయన కర్మనో మరి ఏమో తెలియదు. ఆయన మాల సామాజిక వర్గం అయ్యేసరికి ఇక్కడ కూడా ఆయన కార్డీలు ఎదురైతే ఉంది. ఇక్కడ మరి మాదిగ సామాజిక వర్గానికి మాదిగ సామాజిక వర్గానికి ఇస్తారా, మళ్ళీ మాల సామాజిక వర్గానికి ఇస్తారా అనేది చూడాల్సినటువంటి అంశం. ఇది ఏది ఇప్పటిదాకా రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇక ఒక్కసారి జనరల్ స్థానాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టు చూస్తే మహబూబ్ నగర్ 2, భువనగిరి 3, నల్గొండ 4, చేవెళ్ళ 5, మల్కాజ్గిరి 6, నారాయణఖేడు జహీరాబాద్ ఇక 7, మెదక్, ఆ తర్వాత నిజామాబాద్ 8, నిజామాబాద్ 9, ఇది ఇది పెండింగ్ ఉందిగా, ఖమ్మము, కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్. రైట్, ఇక్కడ ఇవి 5,
ప్లస్ ఈ 11 అవి 5 ఎంత అవుతున్నాయి 16 ఇంకొకటి కావాలి కదా ఇంకొకటి ఏది కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ మెదక్ హైదరాబాదు మెదక్ వచ్చింది మహబూబ్నగర్లో నాగకర్నూలు ఇంకో జనరల్ స్థానం ఏది మల్కాజ్గిరి వచ్చిందిగా వచ్చేసింది మల్కాజ్గిరి అయిపోయింది ఇటు అయిపోయింది ఆదిలాబాదు అయిపోయినాయి నల్గొండలో 2 వచ్చేసినాయి మల్కాజ్గిరి చేవేళ సికింద్రాబాద్ 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 స్థానాలు ఇవి ఉన్నాయి. ఇక్కడ మహబూబ్ నగర్లో వంశీరెడ్డికి ఇచ్చారు. ఆ తర్వాత భువనగిరిలో కిరణ్ రెడ్డి నల్గొండలో రఘువీర్ రెడ్డి ఆ తర్వాత చేవేల నుంచి రంజిత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి పట్నం సునీతారెడ్డి జహీరాబాద్ నుంచి సురేష్ శెట్కర్ మెదక్ నుంచి నీలమ్మధు నిజామాబాద్ జీవన్ రెడ్డి ఖమ్మము పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నా లేకపోతే రఘురామ్ రెడ్డి అన్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నా ఏది సోదరుడు అన్న మేబీ ఇది రెడ్డి కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఇక కరీంనగర్ రెడ్డి ఆర్ బీసీ లేదా వెలమ ఇది నడుస్తూ ఉంది. హైదరాబాద్కు సంబంధించి ఒక ముస్లింల కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఇక సికింద్రాబాద్ బీసీలకే కేటాయించారు దానం నాగేంద్ర సంబంధించి. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 ఇది ఇది ఒకటి ఇస్తే 7 అవుతుంది. కరీంనగర్ కూడా ఇస్తే 8 ఇవ్వకపోతే ఈ 2 పక్కకు పెడితే ఇప్పటికైతే 6 స్థానాలు రెడ్డిలకు ఆ తర్వాత బీసీలకు 3 స్థానాలు ఇప్పటి వరకు ప్రకటించినాయి. ఆ తర్వాత మాలలకు 2 స్థానాలు మాల 1 బైండ్ల ఆ తర్వాత 1 లంబాడ 1 గోండు 1 ఆదివాసి ఆదివాసి గోండు 1 ఆదివాసి ఇది ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈక్వేషన్ ఇది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇగో ఈ 3 స్థానాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ 3 జనరల్ స్థానాలు ఖమ్మంలో పోటీ మన భట్టి విక్రమార్క గారు సతీమణి అంటే ఆ ఖమ్మం సీటు నుంచి కొద్దిగా వెనకడుగు వేసినట్టు తప్పుకున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు. అయితే ఒకవేళ వాళ్ళు తప్పుకుంటే మటుకి ఖమ్మం సీట్లో పొంగులెట్టి ప్రసాద్ రెడ్డి అన్నకు సంబంధించినటువంటి సీటు దాదాపుగా అది కన్ఫామ్ అనుకోవచ్చు. లేదంటే రఘురామ్ రెడ్డి గారు ఏదైతే రామసాయం సురేందర్ రెడ్డి గారు ఉన్నారో చాలా లెజెండరీ లీడర్ అయినా ఆయన కొడుకు లేదంటే ఈయనకు అది రెడ్డి సామాజిక వర్గానికి. ఇక కరీంనగర్కి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది మనం ఎన్నికల టైంలో ప్రవీణ్ రెడ్డి గారికి మనం మాట ఇచ్చినాం కాబట్టి ఆ మాట నిలుపుకోవాలనేటువంటి చర్చ ఆయన జరుగుతూ ఉంటే హైకమాండ్ ఏమో బీసీకి ఇస్తే బాగుంటుంది అనేది ఒక చర్చ జరుగుతూ ఉంటే ఇక్కడ ఇంకా కొంతమంది ఏమో విలమకీయాలనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ కరీంనగర్ దగ్గర నా పేరు కూడా చర్చకు వచ్చింది. అయితే ఇక హైదరాబాద్కు సంబంధించి ఒక ముస్లిం కన్ను ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఇక సికింద్రాబాద్ అయితే బీసీకే కేటాయించారు. ఒకవేళ కరీంనగర్లో కనుక విలమలకు కేటాయిస్తే ఇక బీసీలకు 3 ఓసీలకు వచ్చేసి ఒకవేళ ఇది రెడ్డికి అనుకున్నా కూడా 1, 2 తర్వాత 8 ఏమో ఓసీలకు ఆ తర్వాత బీసీలకు 3 తర్వాత ఎస్టీలకు 2 ఎస్సీలకు 3 ఇంతే కదా 11, 16 అవుతుంది. ఇంకొకటి ఏది హైదరాబాద్ ముస్లిం మైనార్టీలకు 1 మైనార్టీ 1 సో ఇది ఈక్వేషన్ కాబోతా ఉంది మొత్తం. ఏది ప్రస్తుతం ఒకవేళ ఇదే కేటాయిస్తే ఇది మరి దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారనేది అధిష్టానం ఎట్లా నిర్ణయిస్తుంది అనేది చూడాల్సినటువంటి అంశం. సో అలాగే మిగతా పార్టీల విషయానికి వస్తే మిగతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ
బీసీలకు 6 సీట్లు దాకా కేటాయించినట్టుంది, భారతీయ జనతా పార్టీ 5 సీట్లు కేటాయించినట్టుంది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ 3 సీట్లని బీసీలకు అకామిడేట్ చేయగలిగింది. ఇంకొక సీట్ ఏమైనా అరేంజ్ చేస్తారా, మరి లేకపోతే ఇంకే ఎలాంటి ఆలోచన ఉందనేది తెలియదు. అయితే బీసీలకు ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్లో పూడ్చాలే అనేటువంటి ఒక చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది.